నేను దుబ్బాక, నా ఇంటి పేరే దుబ్బాక రండి. నేను ఒక బీసీ వర్గానికి చెందిన నాయకుడినండి. నా వృత్తిపరంగా మా నాన్నగారు, మా తాతలు, ముత్తాతలంతా కూడా స్వర్ణకార వృత్తిలో ఉన్నారండి. నేను ఈ దుబ్బాకకు రావడానికి కారణము, నాకు తొగుటలో ఆల్రెడీ నేను ఒక సెటిల్డ్ వ్యవసాయ భూస్వామినండి. మరి నాకు ఈ దుబ్బాకపై ఎందుకు మమకారం వచ్చిందంటే, పైన ఉన్న సిద్దిపేట, కింద ఉన్న గజ్వేలు, మళ్ళీ ఇంకొక నియోజకవర్గాలన్నీ బాగా అభివృద్ధి చెందాయి, కానీ ఈ నియోజకవర్గం చాలా వెనుకబడింది. ఒక్క రోడ్డు కూడా సరిగా లేదు, ఒక్క వంతెన కూడా సరిగా లేదు, మరి నీళ్లు లేవు, మరి అంతా కూడా ఒక నిరాశ నిస్పృహలతో యువత అంతా కూడా ఉన్నారు. ఎంతోమంది తగుటలో భూములు కోల్పోయారు, నిర్వాసితులయ్యారు, వాళ్ళకి నష్టపరిహారం కూడా సరిగా అందలేదు. ఆ ఇచ్చిన నష్టపరిహారం కూడా గత 2 ఏళ్లలో మొత్తం తరుగుపోయింది. వాళ్ళది ఎక్కడా భూమి కొనలేకపోయారు. ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళ ఒక నిస్పృహలో ఉండి మమ్మల్ని ఎవరు పట్టించుకోరంటారనే ధోరణిలో ఉన్నప్పుడు పరిస్థితుల్లో నేను రావాల్సి వచ్చిందండి. మరి నా రాక వల్ల దుబ్బాకలో ఎలాంటి మార్పులు వస్తాయనడానికి నేనేం చేశానంటే, నేను బహిర్ మాయావతి, కుమారి మాయావతి గారిని నాకు ఇక్కడ అవకాశం ఇవ్వమని అడిగాను. వాళ్ళు నాకు సంతోషంగా నాకు టికెట్ ఇచ్చారండి. దానివల్ల నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నానండి. నేను మన సిద్దిపేట నియోజకవర్గంలో 20 నుంచి 30 పరిశ్రమలు తీసుకురావాలని, ఇది యువతకు ఒక మంచి ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలని, వీళ్ళకు ఈ 1000-2000 పెన్షన్లు ఈ నిరుద్యోగ వృత్తిని కాకుండా వీళ్ళందరికీ ఉద్యోగం రావడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా సస్యశ్యామలంగా ఉండి వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలని నా యొక్క తాపత్రయానికి నాకు ప్రజల నుంచి మంచి యువత నుంచి మంచి స్పందన వస్తుందండి. అలాగే ఈ బీడీ కట్టే మా మహిళా పనులకు ఈ చిన్న చిన్న పనులు కాకుండా మంచి కుట్టు మిషన్లు ఇప్పించి ఆధునిక యుగంలో రెడీమేడ్ వస్తువులకు, రెడీమేడ్ వస్త్రాలకు చాలా డిమాండ్ ఉందండి. దాన్ని మంచి మంచి బ్రాండెడ్ కంపెనీలతో పరిచయం చేసి వీళ్ళందరికీ మంచి అవకాశాలు నా ఉద్దేశానికి. మరి ఇంకా ఎక్కడైతే ఈ దుబ్బాకలో ఎంతోమంది భూములు కోల్పోయిన వాళ్ళకు కూడా వాళ్లకు నష్టపరిహారం పెంచేసి మరి భూమికి భూమి ఇప్పించాలని నా తలంపకు అందరూ జేజేలు కొడుతున్నారు. ఎస్పెషల్లీ ఈ తొగుట మండలంలో నిర్వాసితులైన వాళ్ళందరికీ ఇది ఒక నేను ఒక ఆశాజ్యోతిగా ఉండాలనేసి నా యొక్క తలంపుకు అందరూ సహకరిస్తున్నారండి. 123 జియో గురించి మీరు అడిగారు కదా, దీనిపైన నాకు మంచి అవగాహన ఉందండి. మరి ఎక్కడా లేని విధంగా అబద్ధంగా ముఖ్యమంత్రి గారు అడగకుండానే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాడు. మరి వాళ్ళు అడిగారానండి, 3 ఎకరాలు అడిగారా ఎస్సీలు ఎస్టీలు, దానికి మరి తను ఇస్తానని ఒప్పుకున్నాడు, ఇంకా ఇవ్వలేదు, అది వేరే సంగతి. కాకపోతే ఇంత పెద్ద ప్రపంచంలోనే భూమికి భూమి ఇవ్వాలనే ఒక ప్రపంచ నినాదం ఉందండి. ఎవరికి కూడా వాళ్లకు పుట్టుకతో వచ్చిన భూములను వాళ్ళకి లాక్కుంటున్నప్పుడు నువ్వు ఎంతమందికో న్యాయం చేస్తానని మరి ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్టు తీసుకొచ్చారు. మరి దీనికి ఇంతమందికి భూములు పోవడం వల్ల మరి వాళ్ళెక్కడికి పోవాలండి? వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా. వాళ్ళను సుఖపెడితే, వాళ్ళను సంతోష పెడితేనే నీకు తెలంగాణ అంతా సస్యశ్యామలంగా ఉంటుందని నా యొక్క తలంపండి. దాన్ని మనము ముందు వాళ్ళకు ఇచ్చి మిగతా వాళ్ళకు నీళ్ళు ఇవ్వడంలో న్యాయం ఉంటుంది. ఇది దుబ్బాక నిర్వాసితులకు ఒకవేళ న్యాయం జరగకపోతే నువ్వు వాళ్ళకి నీళ్ళు ఇచ్చినా కన్నీళ్ళు అవుతాయండి మిగతా వాళ్ళందరికీ. దీన్ని మనము గమనించి మన రాష్ట్ర ఏ ముఖ్యమంత్రి వచ్చినా కానీ దీన్ని ముందు నేను వాళ్ళందరితో మాట్లాడి అసెంబ్లీలంతా కదిలించైనా, సెక్రటేరియట్ అంతా వణికించైనా తెలంగాణలో ఈ ప్రాజెక్టుకు, ఈ ఇంత పెద్ద ప్రాజెక్టుకు కోట్లు ఖర్చు పెడుతున్న ప్రాజెక్టును విజయవంతంగా జరగడానికి, అందరి మనసులు గెలుచుకొని జరగడానికి, భూమి పోతే భూమి ఇవ్వడానికి వేరే ఏమి ఇబ్బంది ఉందండి? ఇల్లు పోతే ఇల్లు ఇస్తానంటున్నావు, అడగనోళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినప్పుడు మీ ఇల్లు మునిగిపోతున్న వాడికి ఇంకో ఇల్లు ఇవ్వడం తప్పే ఉందండి. ఇవ్వాలండి, వాళ్ళని కాపాడాలండి, వాళ్ళకన్నిటితో ఈ ప్రాజెక్టు రావద్దండి. టీఆర్ఎస్ పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏమండి, నాది ఏనుగు గుర్తండి, నాది ఇంకా బలీయమైన ఏనుగు. ఏ డాగ్స్ వెళ్తున్నా దాన్ని ఎదుర్కొనే పార్టీ నాదండి. నేను ఈ వీళ్ళకు ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన పార్టీలు కాదండి, ఇది ఒక కాంశీరామ్ లాంటి మహా మేధావి సృష్టించిన పార్టీ అండి. అబ్రహం లింకన్ లాంటి
మన కాశీరాం గారు మరి ఆయన మోచియే ఈయన మోచియే ఎంతనో ప్రపంచానికి వెలుగు చూపించిన వాళ్ళు మనము వాళ్ళ నా ఆదర్శం తీసుకొని నేను పోరాడుతున్నాను. నేను ఒక బీసీ నాయకుడునండి. నేను బీసీ నాయకులలోనే నాకు ఈ ఎంతో అభిమానం ఉందండి. నేను ఎన్నో మంచి పనులు చేసి సోషల్ వర్క్ చేసి ఈసారి నేను బీఎస్పి పార్టీ టికెట్ అడిగాను, ఇచ్చారు. నేను ఖచ్చితంగా గెలిచి మన వాళ్ళందరికీ ఆదర్శంగా ఉండి దుబ్బాకను ఒక ఆదర్శ నియోజకవర్గ తీసుకురావాలని నా తాలంపుకు అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నానండి. 84 నుండి ఈ ఎన్నికల వరకు కూడా రామలింగారెడ్డి ముత్తంరెడ్డిలైన ఈ దుబ్బాకకు దిక్కు. మరి బీసీలు ఎస్సీలు ఎస్టీలు 170,000 ఉన్న వాళ్ళందరికీ నాయకత్వం రావద్దా? దుబ్బాకలో బీసీలు పాలించడానికి హక్కు లేదా? దుబ్బాకలో బీసీలు రాజ్యాధికారం తీసుకోవడానికి తెలివి లేదా? నేను ఒక స్వర్ణకార కుటుంబం నుంచి వచ్చానండి. ఐడియల్లో మంచి ఉద్యోగం, ఒక పర్చేస్ మేనేజర్గా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ ఎక్స్పర్టైజ్గా పనిచేసి 2012 రిటైర్ అయ్యానండి. నాకు 2 కుమారులు అమెరికా కెనడాలో ఉద్యోగ చేస్తున్నారండి. పెద్ద అబ్బాయి నాయంబడే ఎయిర్పోర్ట్లో మేనేజర్గా సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నాడండి. నాకు స్వర్ణకార వృత్తి, స్వర్ణకార సంఘ నాయకులతో మంచి మమేకం అండి. నేను సికింద్రాబాద్ విశ్వకర్మ స్వర్ణకార సంఘానికి అధ్యక్షునండి, మరియు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘానికి సెక్రటరీనండి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు డైరెక్టర్ కూడానండి. అందరికీ అందుబాటులో ఉండే ఒక నాయకుడండి. నాకు ప్రజల నుంచి నేను చెప్పే విధంతి కూడా మంచిగా వింటున్నారు. నా నెత్తిపై చేపెట్టి పెద్దమందరందరూ ఆశీర్వదిస్తున్నారు. యువకులందరూ నన్ను కౌగులించుకొని ఈసారి నీకే సార్ మా సపోర్ట్ అని అంటున్నారు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలండి. బీఎస్పీ నుంచి ఇంతకుముందు 2 ఎమ్మెల్యేలు పార్టీ మారి టీఆర్ఎస్లోకి వెళ్ళారని, మరి వాళ్లకు నాకు డిఫరెన్స్ ఉందండి. వాళ్ళు ఒక పెద్ద సామాజిక వర్గం నాయకులండి. వాళ్ళ ఉద్దేశాలు వేరే ఉంటాయి. పార్టీ రావడం వరకు, పార్టీలోకి చేరడం వరకు, టికెట్ సంపాదించే వరకే ఒక ఆశతో ఉంటారు. నాది అది కాదండి. నేను పాలిటిక్స్లో ఈ చెడు సంప్రదాయాలను వదిలేసి ఒక మంచి సంప్రదాయం గురించి వచ్చాను. దుబ్బాక ప్రజలకు ఏం కావాలని ఆ నిర్ణయంతో నేను మొండిగా ఇప్పుడు పనిచేస్తున్నాను. నేను గెలిచి అదే పార్టీలో ఉండి అన్ని బహన్ మాయావతికి, కాశీరాం గారికి ఒక ఎగ్జాంపుల్గా ఉంటానని నా యొక్క డబ్బుతో అన్నీ చేయలేమండి. కొన్నే చేయగలరు. వాళ్లకు తాగిపించి తినిపించగలరు, కానీ వాళ్ళ ఓట్లు మీరు సీక్రెట్ బ్యాలెట్లో తీసుకురాలేరండి. ఇది మాత్రం గంట పదంగా నేను తెచ్చుకుంటానండి. ఓట్లే నాకు ముఖ్యం, డబ్బులు కాదు. డబ్బులు ఇచ్చి ఓట్లే ఇచ్చుకుంటే వాళ్లకు మళ్ళీ నేను ఎవరు కూడా వాళ్ళకు పని, ఏ నాయకుడు గెలిచిన వాడు కూడా పనిచేయడు. నేను ఓటు అడిగి వాళ్ళకు పని చేస్తాననే వాగ్దానంతో వస్తున్నాను. ఆ వాగ్దానం నేను కరపత్రంలో చెప్పాను, దానికే కట్టుబడి ఉంటాను. బీసీల నుంచి వచ్చిన నాయకుడినండి. ఒక నాకు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మలో 28,000 మంది కూడా నా వెంబడే ఉన్నారు. మరి బీసీలో ఇక్కడ ఎంతో బీసీలు ఉన్న ఈ సిద్దిపేట నియోజకవర్గంలో వాళ్ళందరి కాన్ఫిడెన్స్ గెలుచుకుంటున్నాను. రాజ్యాధికారము బీసీల చేతిలో ఉండాలనే ఒక దృఢ సంకల్పంతో నేను బీఎస్పీ పార్టీలో నుంచి పోటీ చేస్తున్నాను. దానికి కట్టుబడి ఉంటాను. అందరినీ మనసులు గెలుచుకొని నేను విజయపదంలో ఉంటానని నా ఆశయానికి మీ అందరి సహకారం కావాలండి. నా యొక్క ఆశయం మీరందరూ ఏనుగు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తే దుబ్బాక నుంచి మీకు ఒక ఆశాజ్యోతిగా ఉండి మీ యొక్క అన్ని పనులు నిర్వహించడానికి, సర్వాంగ సుందరంగా దుబ్బాక నియోజకవర్గాన్ని తీసుకురావడానికి, తెలంగాణలో ఒక మంచి ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ తీసుకురావడానికి నా విశ్వ ప్రయత్నాలకు ఒక మద్దతుగా ఈ దుబ్బాక ప్రజలకు నేను సమర్పిస్తానండి.